హలో, నేను సిఎస్ రావు. పల్స్ పోల్ సర్వేలో ఆల్రెడీ రిజల్ట్ నియోజకవర్గాల వారీగా మీ ముందుంచడం జరిగింది. అయితే ఆ నియోజకవర్గాల వారీగా గెలుపు ఓటములను ఏ విధంగా నిర్ధారించారు, సామాజిక వర్గాల పరంగా ఏ పార్టీ వైపు ఎవరున్నారు, ఓట్ షేర్ ఎంత ఉంది అనే దాని మీద కూడా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు పల్స్ పోల్ నమ్మదగినటువంటి సర్వేల్లో ఒకటి అని చెప్పి చెప్పచ్చు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి 51.2 ఓట్ షేర్ ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఆ సంస్థ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 42.8 మాత్రమే ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 3.6 ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అదర్స్ 2.4 ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అయితే దీంట్లో ఓట్ షేర్లో ఎవరెవరు ఎంత ఓట్ షేర్ ఉందని చెప్పి మనం అంచనా వేయచ్చు. సర్వే సంస్థ ప్రకారం, సర్వే సంస్థ ఇచ్చింది అంటే స్టూడెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36.8, తెలుగుదేశం పార్టీ కూటమికి 54.8 ఉన్నారు మద్దతుగా, అదర్స్ 8.4. అందుకే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో చేసిన పొరపాటు ఏంటంటే ఆయన చేయలేనటువంటి వాటిని యూనివర్సిటీకి కాలేజీలకి వెళ్ళి చెప్పారు. అప్పుడు నూనుకు మీసాలతోటి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని చెప్పి భావిస్తారు. అందుకే ఇప్పుడు కూటమికి 54.8% స్టూడెంట్స్ అనుకూలంగా ఉన్నారు. ఫార్మర్స్ 43.6% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, 51.5% కూటమికి అనుకూలంగా ఉన్నారు. అదే బిజినెస్ పీపుల్ వచ్చేసి 39.2% అనుకూలంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే తెలుగుదేశం పార్టీ కూటమికి 56.4% అనుకూలంగా ఉన్నారు. అన్ఎంప్లాయీస్, నిరుద్యోగులు 42.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే 54.3% తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చేసి 45.2% అనుకూలంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 50.6% తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 38.4% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 52.2% అనుకూలంగా ఉన్నారు. ఇంకా కూడా ఇది బహుశా ఇంకా 38 కాస్త 20కి పోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పాను నేను. అలాగే డైలీ లేబర్ వచ్చేసి 46.8 అనుకూలంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 48.6% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు. సో ఇక అదర్స్ వచ్చేసేపటికి ఈ అదర్స్లో ఎటు కాకుండా అభిప్రాయాన్ని ఉన్నారు, బట్ క్లియర్ కట్ అభిప్రాయంతో 1% ఉన్నారు. అంటే ప్రొఫెషనల్ వైజ్గా ఆ సంస్థ వేసినటువంటి అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీకి అన్ని సెక్టార్లో అనుకూలంగా ఉంది అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. ప్రతి సెక్టార్లో కూడా, ఫార్మర్స్లో కానీ, స్టూడెంట్స్లో కానీ, బిజినెస్ పీపుల్లో కానీ, అన్ఎంప్లాయీలో కానీ, ప్రైవేట్ ఎంప్లాయీలో కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీలో కానీ, డైలీ లేబర్లో కానీ, అదర్స్లో కానీ మొత్తం కలిపితే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కువగా ఓట్ షేర్ ఉంది అని చెప్పేసి చెప్పచ్చు ప్రొఫెషనల్ ప్రకారం. ఇక క్యాస్ట్ వైజ్ తీసుకుంటే, క్యాస్ట్ వైజ్ తీసుకుంటే కనుక రెడ్డీస్ వచ్చేసి ఎక్కువ భాగం 72.3% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి కూటమికి 24.5% ఉన్నారు. ఇక కాపు సామాజిక వర్గం వచ్చేసి 28.6% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, 68.8% తెలుగుదేశం పార్టీకి కూటమికి అనుకూలంగా ఉన్నారు. ఇక కమ్మ 18.2% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, 79.5% తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉన్నారు. బ్రాహ్మిన్స్ వచ్చేసి 42.4% ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారంటే మనం దీన్ని కోట్ చేయాల్సిందే ప్రత్యేకమైనటువంటి విధంగా. ఇక 48.8% తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉన్నారు బ్రాహ్మిన్స్. బీసీలు వచ్చేసి 43.5% అనుకూలంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 52.4% తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉన్నారు. వైశ్య కమ్యూనిటీ వచ్చేసి 32.6% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, 65.2% తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉన్నారు. ముస్లిమ్స్ వచ్చేసి 51.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి 43.2% అనుకూలంగా ఉన్నారు. ఎస్సీస్ వచ్చేసి 68.5% హైయెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి కేవలం 29.6% మాత్రమే అనుకూలంగా ఉన్నారు. క్రిస్టియన్స్ 60.2% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూటమికి 32.6% అనుకూలంగా ఉన్నారు. మాదిగ 40.6% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, 53.8% తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉన్నారు. ఓబీసీ 46.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూటమికి 49.2% అనుకూలంగా ఉన్నారు. సో ఇక్కడ రాబోయేటువంటి ఎన్నికల్లో, సో ఇంకా ఇక మే 13 పోలింగ్ జరగబోతుంది కాబట్టి ఈ మే 13 లోపల ఈ బ్రాహ్మిన్స్ 42.4% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా అనుకూలంగా ఉన్నారని చెప్పి ఈ సర్వే చెప్తుంది. కానీ ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఇంకా
కనీసం ఒక 20% అటు వెళ్ళే అవకాశం ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20% మాత్రమే మిగిలేటువంటి అవకాశం ఉంది. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి ముస్లిమ్స్ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేయచ్చు. సో ఇక మిగిలినటువంటి అంటే ఈ సర్వే వేసినటువంటి అంచనా ప్రకారం, కమ్యూనిటీ ప్రకారం అంటే క్యాస్ట్ ప్రకారం ఇది ఓట్ షేర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు, అంచనా వేస్తున్నారు. ఇక మొత్తం హౌ ఈజ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ అంటే ఒక కొన్ని కొన్ని అభిప్రాయాలు తీసుకుంది. సో అభిప్రాయాలు తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంది అని చెప్పి అన్నప్పుడు గుడ్ పర్లేదని చెప్పి, గుడ్ అన్నప్పుడు 32% అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, 44% బాగలేదని చెప్పారు, యావరేజ్ అని చెప్పి 18% చెప్పారు, చెప్పలేమని చెప్పి 6% చెప్పారు. ఇక వైఎస్ఆర్ అంటే మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనేటువంటి దాని మీద అడిగినప్పుడు మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్పి 52% చెప్పారు, వస్తుందని చెప్పి 41% చెప్పారు, చెప్పలేమని చెప్పి 7% చెప్పారు. అంటే ఈసారి అధికారంలోకి రాదని చెప్పి ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. సో ప్రజెంట్ గవర్నమెంట్ తోటి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ప్రైస్ రైస్ ధరల పెరుగుదల 18% ఉంది ప్రాబ్లమ్స్. ఈ ప్రభుత్వం వచ్చినందువల్ల 18% మంది ధరలు పెరిగాయి అని చెప్పి భావిస్తున్నారు. అన్ఎంప్లాయీస్ ఏమో 15% ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ వల్ల భావిస్తున్నారు. ఫార్మర్స్ అయితే 13% భావిస్తున్నారు ఈ గవర్నమెంట్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అలాగే కరప్షన్స్ 14% మంది ఈ గవర్నమెంట్లో అవినీతి ఉంది అని చెప్పి 14% మంది భావిస్తూ ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ 12% మంది మెడికల్ అండ్ హెల్త్ ప్రాబ్లం ఉంది అంటున్నారు, అంటే సరిగ్గా లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చీట్ లేదని. రోడ్స్ అండ్ ఇన్ఫ్రా 21% హైయెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వనరులు రోడ్లు ఇతరత్ర వనరులు లేవు కల్పించలేదు అని చెప్పి భావిస్తున్నారు. అదర్ ఇష్యూస్ 7%. సో ఇక్కడ ఇష్యూ వైజ్ చేశారనమాట. ఇక హూ వుడ్ మేక్ బెటర్ సీఎం ఫర్ ఏపీ, ఆంధ్రప్రదేశ్కి ఎవరు బెటర్ సీఎం అని చెప్పి ఒపీనియన్ తీసుకున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డికి 42.5% మాత్రమే అనుకూలంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడుకి 50.2% చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ని 6.4% మాత్రమే కోరుకుంటున్నారు. శర్మిల 0.9% మాత్రమే కోరుకుంటున్నారు. సో హైయెస్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పి సర్వే సమస్య చెబుతుంది. ఇక సమస్యలు చూస్తే కనుక ఆన్ ద హోల్ ఇట్ కెన్ బి షేర్ దట్ మోర్ సీట్స్ ఆర్ ఫేవర్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ కడప రాజంపేట నంద్యాల కర్నూలు తిరుపతి అరకు అండ్ విజయనగరం. ఈ డిస్టిక్ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, మిగతా డిస్టిక్స్లో అలయన్స్ అంటే కూటమికి ఫేవర్గా ఉందని చెప్పి సమ్మరీ చెప్తూ ఉన్నారు. సోషల్ గ్రూప్స్ అంటే సామాజిక ఈక్వేషన్స్ చూస్తే ముస్లిమ్స్, ఎస్సీ మాల, క్రిస్టియన్ అండ్ అదర్ సెక్షన్ ఆఫ్ ఓబీసీస్, ఓబీసీల్లో ఉండేటువంటి కొంత సెక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు. అలాగే కాపు, కమ్మ, యాదవ, వైశ్య, మాదిగ ఓబీసీల్లో కొన్ని కూటమికి అనుకూలంగా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది ఈ సంస్థ. ఇక ఇట్ కెన్ బి షెడ్ దట్ దెర్ హ్యాస్ బీన్ సమ్ అపోజిషన్ టు ద ఫార్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద సమ్ ప్లేసెస్. ఇట్ మస్ట్ బి షెడ్ దట్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్ అబౌట్ ద 3 క్యాపిటల్స్. మూడు రాజధానులు అనే దాని మీద కొన్ని కొన్ని జిల్లాల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేసింది. ఓవరాల్గా మూడు రాజధానులు వ్యతిరేకిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి ఈ సర్వే ఒపీనియన్ వ్యక్తం చేస్తుంది. అందుకే బహుశా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ ఎక్కడ కూడా మూడు రాజధానుల గురించి మాట్లాడలేదు. సో ఫ్యాక్టర్స్ దట్ ఆర్ పాజిటివ్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉండేటువంటి పాయింట్స్ ఏమున్నాయంటే వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు పాజిటివ్ అని చెప్పి అంచనా వేస్తున్నారు. తర్వాత ఎస్సీ కాన్స్టిట్యూన్సీల్లో కొంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కొన్ని చోట్ల అని చెప్పి అంచనా వేస్తున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన, అలయన్స్ బీజేపీతో కలిసిన తర్వాత ఈ కలవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అయిందని చెప్పి అంచనా వేస్తుంది. తర్వాత ఇట్ మస్ట్ బి షేర్ దట్ ప్రిపరేటరీ మీటింగ్స్, అంటే మీటింగ్స్ పెడుతున్నారు, మీటింగ్స్ పెట్టేటప్పుడు చాలా ప్లాన్డ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. అదే ఎంతుసియాజిజం అంటే ఒక రకమైనటువంటి యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది ఓటర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్లాన్డ్గా అని చెప్పి అంచనా వేస్తుంది. అది ఒక పాజిటివ్ పాయింట్గా కూడా కనిపిస్తుంది. తర్వాత వాలంటీర్ సిస్టమ్ ఉండడం ద్వారా ఎంత మేలు జరిగింది అనేదాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పి ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ఈ సర్వే. తర్వాత విలేజ్ సెక్రటరీస్ ఆర్ వెరీ పాజిటివ్, విలేజ్ సెక్రటరీస్
ఉండటం వల్ల మంచిది అని చెప్పి పబ్లిక్ భావిస్తున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ హావ్ గాన్ టు ద పీపుల్ డ్యూరింగ్ ద కరోనా. కరోనా టైంలో వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేసింది అనేటువంటి ఒపీనియన్ ని వ్యక్తం చేశారు ప్రజలు అనేది. అది పాజిటివ్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఈ సర్వే అంచనా వేస్తుంది. ఇట్ ఈస్ హర్డ్ దట్ చేంజెస్ ఇన్ క్యాండిడేట్స్ ఇన్ సమ్ కాన్స్టిట్యూన్సీస్ టర్న్డ్ అవుట్ టు ద పాజిటివ్. కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో అభ్యర్థులను మార్చడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ పాయింట్ అనేది వ్యక్తం చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఏంటంటే ఫార్మర్స్ నుంచి నెగిటివ్ ఉందని చెప్పి చెప్తున్నారు. బట్ ఫార్మర్స్ పాజిటివ్గా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, కానీ ఫార్మర్స్ నెగిటివ్గా ఉన్నారు. తర్వాత మిషనరీ టూల్స్ సబ్సిడీస్ ఇవ్వలేదు అనేటువంటిది బాగా రైతుల్లో వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని. తర్వాత 30,000 పాస్టర్స్ ఇన్ ద స్టేట్ హూ ఆర్ డిస్సాటిస్ఫైడ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ శాలరీస్ అండ్ ద ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్ట్రక్చర్ ఆఫ్ నెగోషియేషన్స్. సో ప్రాపర్ స్ట్రక్చర్ లేదు, అలాగే శాలరీస్ విషయంలో కొంత పాస్టర్స్ యాంటీగా ఉన్నారని. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫెయిల్డ్, నిరుద్యోగత విషయంలో ఫెయిల్ అయిపోయింది, కంపెనీస్ తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయింది అని చెప్పి బాగా నెగిటివ్ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా శాలరీస్ విషయంలో టైంలో ఇవ్వలేదని బాగా యాంటీ ఉందని చెప్పి ఇస్తున్నారు. తర్వాత వ్యాపారులు బిల్డర్స్ వీళ్ళందరూ వీళ్ళ దాని మీద, అలాగే కమోడిటీస్ పెరిగింది, అలాగే శాండ్ ప్రాబ్లము, ఇవన్నీ కూడా ఆ పార్టీని వెంటాడుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. హై ప్రైజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది, అది బద్దంగా మారింది అదొకటి. తర్వాత ఐటీ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళు యాంటీగా ఉన్నారు గవర్నమెంట్కి, వాళ్ళు ఐటీ తీసుకురాలేకపోయారనేది. ఇక డెవలప్మెంట్ యాక్టివిస్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది అనే ఫీలింగ్లో ఉన్నారని చెప్పి చెబుతున్నారు. ఇక షర్మ్లాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఈజ్ లైక్లీ టు కాజ్ సమ్ ట్రబుల్ ఫర్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిలా చాలా ట్రబుల్ చేస్తారు అని చెప్పి అంచనా వేస్తుంది ఆ సంస్థ. తర్వాత పీపుల్ ఇన్ ద ఫ్రీ అవైలబిలిటీ అండ్ కన్జంప్షన్ ఆఫ్ గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు ఉన్నందువల్ల చాలామంది ఈ గవర్నమెంట్ మీద అసంతృప్తిగా ఉన్నారని. తర్వాత భూ కబ్జాలు, ల్యాండ్ ఆర్డర్ అంటే భద్రత లేకపోవడం, ఈ కొన్ని ఏరియాలు ఇవన్నీ కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందా, పబ్లిక్లో అభద్రత భావం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా హౌసెస్ ఫర్ ఆల్ పూర్ యాజ్ పార్ట్ ఆఫ్ నవరత్న ఆఫ్టర్ ఇనిషియల్లీ ఎక్స్ప్రెసింగ్ హోప్ ఫర్ దమ్ ద నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ హ్యావ్ డ్రాప్డ్ ఫ్రమ్ 100% టు 60%. ఇట్ కెన్ బి షెడ్ దట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ డిక్రీజ్డ్. అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా హౌసెస్ ఫర్ ఆల్ పూర్ అంటే ఈ హౌసెస్ ఇవ్వడం ఇవన్నీ కూడా అవకతవకలు జరిగాయని చెప్పి చాలా డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు లబ్ధిదారులు అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. హౌసింగ్ విషయంలో ఆల్రెడీ నోటీసులు కూడా అందుకున్నారు చాలామంది. ఇక కార్పొరేషన్ హౌ టు ఫార్మడ్ ఇన్ ద స్టేట్ అండ్ నామినేటెడ్ పోస్ట్ హౌ బీన్ గివెన్ ఫ్రమ్ ద లోయర్ టు హయ్యర్ లెవెల్ బట్ నాన్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ హ్యాస్ కాజ్ డిస్. సో చాలా వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదవులు అయితే ఇచ్చారు, కానీ బట్ ఫండ్స్ ఇవ్వలేదు అనేటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది విలేజ్ లెవెల్లో సర్పంచులకి వాళ్ళందరికీ కూడా. ఇక తెలుగుదేశం పార్టీ అలయన్స్కి పాజిటివ్ ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్ఎస్ఎల్స్లో గెలవడం. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేదంటే ఉపాధ్యాయ సంబంధించిన ఎన్నికలు కానీ వాటిలో గెలవడం అనేది మళ్ళీ కూటమి అధికారంలో రాబోతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది అనేటువంటి పాజిటివ్ పాయింట్ కనిపించింది. ఇట్ కెన్ బి షెడ్ దట్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు వెంట్ టు జైలు, జైలుకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ నుంచి సింపతి వచ్చింది, ఆ సింపతి కొంత ప్లస్ పాయింట్ అయింది. అలాగే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ఆల్రెడీ తీసుకెళ్తుంది, అది పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పి అంచనా వేస్తుంది. తర్వాత యువగళం పాదయాత్ర ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపింది అనేటువంటి అది కూడా మెన్షన్ చేస్తుంది. తర్వాత టీడీపీ జనసేన ఉండేది అలయన్స్, అక్కడ వరకు మాత్రం పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు, తర్వాత డిఫరెంట్ ఒపీనియన్ వచ్చింది బీజేపీతో కలిసిన తర్వాత అది. బట్ స్లోలుగా అలయన్స్ అనేది కొంత మాగా అంటే అది కూడా పాజిటివ్ కాబోతుంది అని చెప్పి అంచనా వేస్తుంది. తొలి రోజుల్లో బీజేపీతో పెట్టుకోవడం అనేది నెగిటివ్ అయింది, కానీ బట్ రాను రాను పాజిటివ్ అవుతుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. తర్వాత డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఓన్లీ ఇఫ్ దేర్ ఈజ్ ఏ గ్రాండ్ అలయన్స్, అంటే ఆ గ్రాండ్ అలయన్స్ వస్తే డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది పెద్ద పాజిటివ్ పాయింట్ అనేది. ఇక మెజారిటీ ఆఫ్ కాపు ఓటర్స్ ఇన్
కోనసీమ ఏరియా ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ అలయన్స్. సో కోనసీమ ఏరియాలో కాపులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని. ఇట్ మస్ట్ బి షెడ్ దట్ పీపుల్ ఆర్ వెల్కమింగ్ ద డెసిషన్ టేకన్ బై ద టీడీపీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అమరావతి క్యాపిటల్. అమరావతి క్యాపిటల్ విషయంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంకి అనుకూలంగా ఉన్నారు అనేది కూడా అంచనా వేస్తున్నది. ఇక అప్పర్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ అండ్ న్యూట్రల్ పీపుల్, ఇది ఇంపార్టెంట్. అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, న్యూట్రల్ పీపుల్ తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా ఉన్నారు అనేది చెప్తూ ఉంది చాలా క్లియర్గా. మెజార్టీ ఆఫ్ ద పీపుల్ స్ట్రాంగ్లీ ఫెల్ట్ దట్ రోడ్స్ డెవలప్మెంట్ అవన్నీ కూడా వస్తాయి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ పవర్లోకి వస్తాయి అని నమ్ముతున్నారు. సో మాదిక కమ్యూనిటీ పాజిటివ్గా ఉంది తెలుగుదేశం పార్టీకి అలయన్స్ పెట్టుకోవటం వల్ల మాదిక కమ్యూనిటీ షిఫ్ట్ అయ్యింది అని చెప్పి చెప్తున్నారు. మంద కృష్ణ మాదిక కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి. సో ఫ్యాక్టర్స్ ఆర్ నెగిటివ్ ఫర్ అలయన్స్. సో నెగిటివ్ ఏమైనా ఉన్నాయంటే బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకోవడం అనేది ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్తున్నారు. సో అలాగే బీజేపీకి ఎక్కువ సీట్ ఇవ్వడం కూడా ఒక నెగిటివ్ పాయింట్ అన్నారు. ఆర్ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ నుంచో లేదో అనేది ఒక ఫీలింగ్ ఉంది బీజేపీ తరఫు నుంచి. తర్వాత జనసేన ఈ నాట్ యాక్టివ్ యాజ్ బిఫోర్ ఆఫ్టర్ సీట్ షేరింగ్ తర్వాత జనసేన అంత యాక్టివ్గా లేదు అనేది ఒక నెగిటివ్ పాయింట్ చెప్తూ ఉన్నారు. తర్వాత క్యాండిడేట్స్ అలాగే సీట్ల షేరింగ్ విషయంలో కొంత తడబాటు ఉంది, అది ఒక నెగిటివ్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. సమ్ ప్లేసెస్ డిస్సాటిస్ఫాక్షన్ హ్యాస్ బిన్ ఎక్స్ప్రెస్డ్ ఓవర్ టేకింగ్ ద క్యాండిడేట్స్ హూ వర్ నాట్ గివెన్ సీట్స్ బై వైఎస్ఆర్సీపీ ఇన్ టు టీడీపీ. సో కొన్ని చోట్ల అడ్జస్ట్మెంట్ క్యాండిడేట్స్ని ఇవ్వలేకపోయారు, అక్కడ కొంత యాంటీ ఉంది అనేది. తర్వాత హీ హ్యాడ్ దట్ పార్టీ ఈజ్ నాట్ పేయింగ్ మచ్ అటెన్షన్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ స్లమ్ ఏరియాస్ రూరల్ ఏరియాస్లో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది, అదొకటి మెన్షన్ చేయాలి. తెలుగుదేశం పార్టీ స్లమ్ ఏరియాస్కి కానీ రూరల్ ఏరియాస్లో అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది అనేది. ఇటువంటి షెడ్ దట్ దెర్ ఈస్ సమ్ ఫ్లో ఇన్ వైసీపీ కన్వర్జేషన్ ఆఫ్ ఎఫెక్టెడ్ సెక్షన్స్ టువర్డ్స్ ద పార్టీ. సో కొన్ని సెక్షన్స్ని తమ వైపు తిప్పుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. తర్వాత కాన్సెన్సిస్ రిగార్డింగ్ ద సీట్స్ ఆఫ్ అలయన్స్ క్యాండిడేట్స్, కొన్ని ఈ సీట్ల షేరింగ్ సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంటూ అనేది అది ఒక నెగిటివ్ పాయింట్. ఎస్సీ కాన్స్టిట్యూన్సీస్లో వైసీపీ సైడ్ ఎక్కువగా ఉన్నారు, బట్ టీడీపీ దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతుంది అనేది. తర్వాత ప్రజాగలం సభ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ డిఫరెంట్ ఒపీనియన్స్ వర్ ఎక్స్ప్రెస్డ్ అబౌట్ ద మోడీ నాట్ గివింగ్ ఎనీ అజురెన్స్ టు ద స్టేట్. సో మోడీ వచ్చేటప్పుడు పెద్ద సభ పెట్టారు, ఆ సభ నుంచి ఆయన స్ట్రాంగ్గా కూటమి నుంచి మాట్లాడలేకపోయారు అనేది ఒకటి నెగిటివ్ పాయింట్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఎర్రర్స్ హర్డ్ స్ట్రాంగ్లీ, ఇట్ కెన్ బి షెడ్ దట్ ద వైఎస్ఆర్ గవర్నమెంట్ హ్యాస్ లాస్ట్ కాన్ఫిడెన్స్ డ్యూ టు ద అలిగేషన్స్ దట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద కామన్ పీపుల్ ఎక్సెప్ట్ ద రూలింగ్ పార్టీ. సో ఇవి నెగిటివ్ పాయింట్స్. సో రూలింగ్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నార్మల్ పబ్లిక్ నుంచి యాంటీ తీసుకురాలేకపోతున్నారు అనేది ఒకటి. వాట్ పోల్ పల్స్ సేస్ అండ్ ద అవుట్కమ్ ఆఫ్ ది ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్, అంటే అకార్డింగ్ టు ద సర్వే కండక్టెడ్ బై ద పోల్ పల్స్ సర్వే ఆర్గనైజేషన్ ఇన్ ద స్టేట్ మోర్ దాన్ 78,000 శాంపిల్స్ వర్ టేకెన్ ఫ్రమ్ ద మార్చ్ 2 ఏప్రిల్ 12, అంటే దాదాపు 78,000 తీసుకున్నారంట శాంపిల్స్ తీసుకున్నారు. కంక్లూజన్ ఏంటంటే 99 నుంచి 105 సీట్లకి కూటమి వస్తుంది, కూటమి ఫామ్ చేస్తుంది అని చెప్పి చెప్పారు. ద హై పాసిబిలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ విల్ గెట్ హైయెస్ట్ 56 నుంచి 62 సీట్ల వరకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందగలదు అనేది ఇస్తున్నారు. 8 నుంచి 20 సీట్లు హై కాంపిటీషన్ ఉంటుంది గెలిచేదాంటి విషయంలో అనేది ఒకటి సమ్అప్ చేస్తున్నారు. ఇఫ్ ఎనీ కేస్ ఇట్ కెన్ బి షెడ్ దట్ దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ ద పీపుల్ ఆర్ పాజిటివ్ టువర్డ్స్ ద అలయన్స్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్. సో రాబోయేటువంటి రోజుల్లో కూటమి పబ్లిక్ అనుకూలంగా ఉన్నారు కూటమి వైపున, కాబట్టి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి చెప్తుంది. అందుకే ఈ రిజల్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీ పోల్ పోర్ట్ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి 98 నుంచి 104, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 60, 23 చోట్ల నువ్వానంటూ ఉంటుంది, 50-50 ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఇచ్చింది. ఇది పోల్ పల్స్ గ్రౌండ్ లెవెల్లో అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత దాదాపుగా 78,000 శాంపిల్స్ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పరిశీలించిన తర్వాత అసలు సిట్యువేషన్ ఏంటి, అటు సామాజిక వర్గం పరంగా కానీ సమస్యల పరంగా కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాల పరంగా కానీ ఒక కంక్లూజన్కి వచ్చి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుంది, దానికి కారణం ఏంటి అనేది